టీమిండియా శ్రీలంక మధ్య జరిగిన రెండవ వన్డేలో బౌలర్ దీపక్ చాహర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు ఓడిపోతుందని అనుకున్న మ్యాచ్ లో టీమిండియా గెలిపించాడు ఇక ఈ మ్యాచ్ లో అద్భుతం చేసినందుకు గాను చాహర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఇక తాను ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేయడానికి ద్రావిడ్ ఇచ్చిన సలహా కారణమని ద్రావిడ్ తన క్రికెట్ జీవితంలో ఎంత ముఖ్యమో చాహర్ చెప్పుకొచ్చాడు మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చాహర్ ఏమన్నాడంటే ఈ రోజు వాతావరణం చాలా వేడిగా ఉంది ఆరంభంలో దురదృష్టవశాత్తు నా బౌలింగ్లో కొన్ని క్యాచ్లు నేలపాలయ్యాయి అయినా కూడా మేము మళ్లీ పుంజుకున్నాము నా బౌలింగ్లో రెండు వికెట్లు సాధించడం ఆనందంగా ఉంది మేమంతా సమిష్టిగా రాణించి శ్రీలంకను రెండు వందల డెబ్బై ఐదు పరుగులకు కట్టడి చేయగలిగాము ఈ పిచ్పై అది మంచి స్కోర్ అనే చెప్పాలి నా మదిలో టీమిండియాను ఎలా గెలిపించాలి అని ఒకే ఒక ఆలోచన వెంటాడింది ఇలాంటి ఒక ఇన్నింగ్స్ దేశం కోసం ఆడాలని ఎప్పటి నుండో కలలు కన్నాను దేశానికి ఒక విజయాన్ని అందించడంలో ఉన్న ఆత్మ సంతృప్తి మరెక్కడా దొరకదు ద్రావిడ్ సార్ నాకు ఒక సలహా ఇచ్చారు అన్ని బంతులు ఆడు చివరి వరకు ఆడు అని చెప్పి పంపారు ద్రావిడ్ సార్ ఆధ్వర్యంలో నేను ఇండియా ఏ తరపున చాలా సార్లు ఆడాను అందుకే ఆయనకు నా పైన నమ్మకం ఉంది నాపైన ఆయనకు చాలా నమ్మకం ఉంది అని ఈరోజు ఆయన మాటలను బట్టి అర్థమైంది ఏడవ స్థానంలో బ్యాటింగ్ చేయగలను నాకు ఆ సామర్థ్యం ఉంది అని ద్రావిడ్ సార్ నాలో ఆత్మవిశ్వాసం నింపాడు అందుకే అంత ఒత్తిడిలో కూడా ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేయగలిగాను టీమిండియాను గెలిపించాను అని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి